ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರ ತುಮಕೂರು ಜಿಲ್ಲಾ ಪಾವಗಡ ನಿಯೋಜಕವರ್ಗ ಅಸೆಂಬ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿ ವೆಂಕಟೇಶ್ ಹಸ್ತಂ ಗುರ್ತುಪೈ ಓಟು ವೇಸಿ గెలిపించవలసిందిగా ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కర్ణాటకలోని తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హస్తం గుర్తుకే ఎందుకు ఓటు వేయాలో ఆయన వివరిస్తూ కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోనికి తీసుకురావలసిందిగా అక్కడున్న తెలుగు ప్రజలను అభ్యర్థించారు. గడిచినటువంటి 9 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన ఈ దేశంలో ఈ దేశానికి ముగ్గురు ప్రధానమంత్రులు అందించినటువంటి గాంధీ నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారిని అర్ధరాత్రి ఒక నిర్ణయాన్ని తీసుకుని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి 2వ రోజు ఇమీడియట్ గా ఇల్లు కూడా ఖాళీ చేయించినటువంటి భారతీయ జనతా పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించవలసినటువంటి అవసరం ఉందని చెప్తా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరా గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ముగ్గురు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి గాంధీ నెహ్రూ కుటుంబ వారసులైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఈ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసినటువంటి ఆవశ్యకత ఈ దేశ స్వాతంత్ర సంపాదించడంలో ఈ దేశానికి స్వాతంత్రం చెందించడంలో ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఇందిరాగాంధీ గారు మనందరికీ తెలుసు. తుపాకీ గుళ్ళకి బలైపోయినటువంటి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా ఈ దేశం కోసం ఈ దేశ మత సామరస్యం కోసం రక్తం పుట్టగా వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు అటువంటి 2 ప్రాణాలను త్యాగం చేసినటువంటి గాంధీ నెహ్రూ కుటుంబ వారసులుగా మనందరం కూడా ఉండాలంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇక్కడి నుంచి మన అభ్యర్థి వెంకటేష్ గారు గెలవాలనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఈ రాష్ట్ర కాంట్రాక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు 40% డబ్బులు ఇస్తేనే చెక్కుల మీద ముఖ్యమంత్రి సంతకం పెడుతున్నారు. అవినీతిలో కూరుకుపోయినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అరాచకాలతో కూరుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు గాని ప్రతిపక్ష గొంతులు గాని ప్రజాస్వామ్యాన్ని గాని మీడియా సంస్థలు గాని అందరినీ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఓడించాలి. ఇక్కడ మన అభ్యర్థి వెంకటేష్ గారిని అత్యధిక వేదాలతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై జై రాహుల్ గాంధీ. Subscribe now and press the bell icon.